జనసేన అనేది అలా క్యాస్ట్ బేస్ రిలీజియస్ బేస్ పార్టీ అనేది కాదు యాక్చువల్గా. సో జనాల్లో ఏమవుతుందంటే ఒక అభద్రతా భావం అనేది మైనారిటీ ఎస్పెషల్లీ మైనారిటీ కమ్యూనిటీస్లో ఉంది. ఇప్పుడు మాకేదైనా అయిపోతుందేమో, జనసేన వచ్చి బీజేపీలో కలుస్తుంది కాబట్టి నా పర్సనల్ సెక్యూరిటీ అంతా ముస్లిం కమ్యూనిటీ నుంచి, అన్సర్టెనిటీ అనేది ఉంది, నా పర్సనల్ సెక్యూరిటీ అంతా ముస్లిం కమ్యూనిటీ నుంచి. నా ఇంట్లో నా ఇద్దరు పిల్లలు దే ఆర్ క్రిస్టియన్ ఇన్ చర్చ్. అలాగే ఏ కమ్యూనిటీ ఇర్రెస్పెక్ట్, ఇప్పుడు ఫర్ ఎవరన్నా సరే ఒక ఎక్స్ట్రీమ్గా ముస్లింల గురించి ఒక మాట మాట్లాడితే, నేను హిందువునయండి, నేను చాలా బలంగా ఎవరో హిందూ పిచ్చి మాటలు మాట్లాడితే నేను బలంగా ఖండించగలను, బలంగా ఎదుర్కోగలను. అంతేగాని మనం ఈ దేశం ఇది అందరిది, మీరు ఇది నమ్మాలి. అంతేగాని మీకు మాటల్లో తేనె రాసుకుంటారు వీళ్ళు, చేతులు కత్తులతో పొడి చేస్తారు. మీరు అలాంటి పార్టీలు నమ్మకండి. మంచి వచ్చాడు, మేము ఇది చేస్తున్నాం అంటే దానికి కట్టుబడి ఉండేవాళ్ళు. నేను ఇలా మాట్లాడుతున్నానంటే మన సమాజంలో కుళ్ళు ఉంది. పైకి మంచి మంచి మాటలు మాట్లాడి, పైకి మీకు తేను పూసే మాటలు మాట్లాడి మనసులో విషయం అలాంటి వాళ్ళు వాళ్ళందరూ బయట. మీరు కూర్చోబెట్టి ఎక్కడో చోట కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ కూడా ఎవాల్వ్ అవ్వాలి, బయటికి రావాలి. నేను మనస్ఫూర్తి కోరుకు, నేను చెప్తున్నాను ఇది ఎందుకంటే చాలా ప్రేమగా చెప్తున్నాను. నేను రొట్టెలు పండుగ ఉంటుంది, మేము నెల్లూరులో చేసుకునే వాళ్ళు రొట్టెల పండుగ. అక్కడ ఎక్కడుంది, అక్కడ మతం ఎక్కడుంది, అక్కడ అందుకని మనం దీన్ని అసలు ఒక హైదరాబాద్ పాత బస్తీలో ఉన్న ఒక నాయకుడు 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే మేము నరికేస్తాం అని అంటే ఎంత తిరుగుబాటు రావాలి, ఇక్కడ ఎందుకు రాలేదు అంటే అంత అర్థం చేసుకునే మనసుంది. అక్కడెక్కడో చూపించాడు కదా అని కోపం, అన్నాడు కదా అని చెప్పి ఆ కోపం మీ మీద ఉండదు. మీరు సరికొత్త తనం, మీరు బయటకు వచ్చి మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ మీరు ఆలోచించాలి దీన్ని. ఎందుకంటే వీళ్ళందరూ మనకి ఉదాహరణకి మనం ఏమంటారు, వీళ్ళందరూ కూర్చోబెట్టి అప్పర్ కాస్ట్లు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు మన అంబేద్కర్ గారు దళిత్ కమ్యూనిటీ నుంచి వచ్చారు, ఆయన లా మినిస్టర్, ఆయన ఏ స్థానం ఇచ్చాం మీకు తెలుసు. అదే ఆ మండల్ గారని పాకిస్తాన్ ఫస్ట్ లా మినిస్టర్, ఆయన దళిత్. ఆయన సొంత ఊర్లో ఈ మతగా ఈ విడిపోతున్నప్పుడు ఆయన పాకిస్తాన్ సపోర్ట్ చేసి పాకిస్తాన్ లా మినిస్టర్ అయిన తర్వాత లా మినిస్టర్ టూర్ చేస్తున్నప్పుడు ఆయన గ్రామంలో మొత్తం అందరినీ చంపేసి, మగాళ్ళందరినీ చంపేసి ఆడపిల్లని తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి అది అర్థం కాక ఇక్కడికి వచ్చేసి సిటిజన్షిప్ లేకుండా చనిపోయాడు. ఆయన కాంతీసుకుడిగా రెఫ్యూజీగా చనిపోయాడు. ఆయన ఇది ఎందుకంటే ఈ దేశం తాలూకు ఔన్నత్యం, ఈ దేశం తాలూకు మనుషుల తాలూకు ఔన్నత్యం. ఎందుకంటే ఇది మనకి నాకు సడన్గా పుట్టింది కాదు, ఇది మన వేల సంవత్సరాలుగా మనకు వస్తుంది. దాన్ని మీరు అర్థం చేసుకొని, సో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నాను కానీ సడన్గా నేను మతోన్మాదిని అయిపోలేదు. ఎందుకంటే ఫస్ట్ అది మతోన్మాదులు ఉన్న పార్టీ అయితే ఈ దేశంలో ఇంత రక్షణ ఉండదు. అందుకని దీన్ని మనం ఇంకొంచెం బ్రాడ్గా మనం కూర్చోబెట్టి ఆలోచించాలి. అందుకని దీన్ని మీరు మనం మీరు 10 సార్లు, ఎందుకంటే నేను పార్టీ పెట్టినప్పుడు నేను ఫస్ట్ నాకు మతం కులం వీటన్ని దేవుడు వీటన్నిటికంటే కూడా నా దేశం చాలా గొప్ప. ఈ దేశంలో ప్రజలు నాకు చాలా నాకు అండగా నిలబడేవాడిని. దీనికి మతం అలాగే ఫాతిమా కాలేజ్, ఫాతిమా కాలేజ్ విద్యార్థులు ఎక్కువ మంది ముస్లిమ్స్, ముస్లిం విద్యార్థులు, వాళ్ళకే కదా మనం నిలబెట్టాం. ఆ రోజున మనం ఏ మతం చూసామో కులం చూస్తాం ఆ రోజు. అంటే జనసేన సడన్గా పొత్తు పెట్టుకోగానే మీరు దాన్ని వేరే దృష్టితో చూడక్కర్లేదు. అందుకు చెప్తున్నాను ఇదంతా దయచేసి సార్. మన జనసేన అనేది మతం అనేది కాదు, ఫస్ట్ నుంచే బేసిక్గా సెక్యులర్ పార్టీగానే ఉంది. సో ఇదేంటంటే మనం ఫ్యూచర్లో మనం కండిషనల్ భారతదేశంలో ఉన్న ఎవరైనా సరే సెక్యులర్ విధానం పాటించాల్సింది, అది బీజేపీ కానీ లేదా ఇంకొకరు ఎవరైనా సరే. అందుకని సెక్యులర్ కానీ పార్టీలు అంటే ఏమి ఉండవు, ఎందుకంటే రాజ్యాంగానికి విరుద్ధమైన అసలు ముందు అవి పార్టీలు కావు, అలా ఎందుకు సంస్థలు కానీ ఉండిపోతాయి. అందుకని ఏ పార్టీ అయినా సరే ఇన్క్లూడింగ్ ఎంఐఎంతో సహా అది పార్టీగా సెక్యులర్ విధానాలే ఉంటాయి, కానీ తీసుకోవడం స్టాండ్ వేరేగా తీసుకొచ్చామో కానీ అందుకే మనం దాని దృష్టిలో పెట్టుకోకర్లేదు. మిమ్మల్ని హాజ్ రిక్వెస్ట్ అడిగేది ఏంటంటే, మీరు ప్రతి చోట మీ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తే ఆ పని జరుగుతుంది అన్న ఒక ఉద్దేశం మీద మిమ్మల్ని మేము ఒక దీని కింద చూసి అడుగుతున్నాం సార్ ఆ విషయాన్ని. దానివల్ల ఇవాళ మీతో కలిసి మాట్లాడుతున్నాం అంటే మాలో ఉన్న ఆనందాన్ని గురించి మేము అందరం ఈరోజున వచ్చాం. ఏదైనా చిన్న మీటింగ్ అంటే మేము రావాలి అంటే మీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడలేదు అంటున్నారు, కానీ ఆయన చేయలేడని ఎవరు చెప్పట్లేదు సార్ మాకు. మీ మాట మీద అంత పవర్ ఉంది.
మీ మాటకున్న విలువకి ఒక్కసారి ఎన్ఆర్సి గురించి ఒక్కసారి వివరించి చెప్పండి. చాలా బాధ్యతగా తీసుకునే మాట్లాడుతున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.